ఇంతకాలము అక్రమముగా డబ్బులు సంపాదించాను, ఎందుకంటే ఆ డబ్బులో సంతోషం ఉందనుకున్నా. ఒక మంచి ఉద్యోగం చేయగలిగితే అది నాకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది అనుకున్నాను. ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలో సంతోషంగా ఉండగలను అనుకున్నాను. అయితే నా జీవితంలో అవన్నీ చేసినటువంటి తరువాత కూడా సంతోషం రాలే, సమాధానము నాకు కలగలేదు. అందుకే ఇప్పుడు నాకు అర్థమైంది, సంతోషము సమాధానం అన్నటువంటిది నా ఇంటిలోనికి నిన్ను చేర్చుకోగలిగితే నాకు వస్తుంది, కాబట్టి నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువులు వారు దాదాపు 2000 సంవత్సరముల క్రితము ఆయన జన్మించినప్పుడు పరలోకము నుండి దేవదూత వచ్చి గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ పశువుల కాపరులతో చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? లూకా సువార్త 2:10-11 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటిది ఆ వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కూడా కలిగేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే సంతోషాన్ని కలిగించేటువంటి సువర్తమానము కాదు యేసు ప్రభు యొక్క జన్మ. యేసు ప్రభు యొక్క జన్మ అన్నటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులకు, సమస్త ప్రజలకు అది మహాసంతోషాన్ని కలిగించేటువంటి సువర్తమానమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకని? ఇది ప్రజలందరికీ కూడా కలుగజేసేటువంటి ఒక మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం అంటే, ఆయన రక్షకునిగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా! యేసు ప్రభువులు వారు ఈ భూమి మీదికి రక్షకునిగా వచ్చారు. ఎందుకు మానవుని జీవితంలో ఒక రక్షకుడు అవసరమై ఉందంటే, యేసు ప్రభువులు వారిని గురించి పరలోకములో నుండి దూత దిగి వచ్చి యోసేపుతో ఏమి అంటూ ఉందంటే, మత్తయి సువార్త 1:21-22 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు ప్రభువుల వారు రక్షకునిగా వచ్చారు. ఎవరిని రక్షించుటకు? దేని నుండి? మానవుణ్ణి రక్షించుటకంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు. మానవుని జీవితములో మానవుడు పాపం అన్నటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడు. ఈ పాపం అన్నటువంటి వ్యాధికి మందు దొరకలే. మానవుడు తన సొంత జ్ఞానముతో, తన బలముతో, తన డబ్బుతో ఎంతగా ఆ పాపం అన్నటువంటి వ్యాధి నుండి బయటకు రావాలని, బాగుపడాలని ప్రయత్నం చేసినా అది ఏ విధముగా కూడా, ఎంత మాత్రముగా కూడా అది సహాయపడలే. దేవుడు ఆ దుస్థితిని చూచాడు. మానవుడు తన పాపములో, తన అపరాధములో చచ్చినటువంటి స్థితిలో పడి ఉండుట దేవుడు చూచాడు. అందుకే యేసు ప్రభుని లోకంలోనికి రక్షకునిగా పంపించాడు. అసలు పాపమనగా ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో మనము చూచినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తోంది. 1 యోహాను 3:4 ఆజ్ఞతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే మానవునికి చేయమని చెప్పాడో దానిని చేయకపోయినట్లయితే, దేవుడు దేన్నైతే చేయొద్దని మానవునికి ఆజ్ఞాపించాడో దానిని చేసినట్లయితే అదే పాపమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది.
మానవులందరూ కూడా పాపము చేశారు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 3:23 అన్నాడు, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ మతము, ఏ కులము, ఏ జాతి కూడా అతీతము కాదు, ఏ దేశ ప్రజలు కూడా అతీతము కాదు, అందరూ కూడా, సమస్త ప్రజలు కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. అసలు పాపము మనల్ని ఏమి చేస్తుంది అని చూచినట్లయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 8:34 అన్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసునిగా చేయబడతాడు. ఎందుకు మానవుని జీవితంలో మానవుడు చేయకూడనటువంటి విషయాలను చేస్తూ ఉన్నాడు? మానవునికి తెలీదా దొంగతనం చేయడం తప్పని, మానవునికి తెలీదా హత్య చేయడం తప్పని? మనం ఈ దినాల్లో న్యూస్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎక్కువగా మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. అంటే మానవునికి తెలీదా ఇది తప్పు? అంటే మానవునికి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. అయితే ఎందుకు మానవుని జీవితంలో అది తప్పని తెలిసినప్పటికీ దాన్ని చేస్తూ ఉన్నాడంటే మానవుడు పాపానికి దాసునిగా చేయబడ్డాడు. అందుకే యేసు ప్రభులు వారు తేల్చి చెప్పారు, పాపము చేయు ప్రతివాడు, వాడు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ దేశానికి చెందిన, పాపము చేయు ప్రతి వాడు కూడా పాపానికి దాసుడైపోతాడు. రెండవదిగా బైబిల్ తెలియజేస్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము. మనిషి జీవితంలో వేదనకు, శ్రమకు, దుఃఖానికి కారణాలు ఏంటి అని పరిశోధన చేస్తే మనిషి చేసేటువంటి పాపమే కారణమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మూడవదిగా దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది, పాపము చేయుట వలన భ్రమ కలిగి మన హృదయములు, మన జీవితాలు కఠినపరచబడుతూ ఉన్నాయి. మన హృదయాలు కఠినపరచబడుతూ ఉన్నాయి. చాలా చిన్న పిల్లలను అత్యాచారం చేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి మానవత్వం లేదా, మానవులు కాదా? మనం ఊరికే న్యూస్ పేపర్లో టీవీల్లో చదివేస్తున్నాం వాళ్ళు మృగాలని. మృగాలు కారు వారు, వారు కూడా మానవులే. అయితే వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. ఎందుకంటే పాపము చేసినప్పుడు భ్రమ కలుగుతుంది, అప్పుడు మానవుని జీవితం హృదయము కఠినపరచబడుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అసలు ఈ పాపము నుండి మనిషి ఎలా విడుదల పొందగలడు అని మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యోహాను 9:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. మానవుని జీవితంలో మానవుడు పాపి అని గ్రహించాలి, మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా 1 యోహాను 1:7 మనము చూచినట్లయితే, అయితే ఆయన అనగా దేవుడు వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపములను పవిత్రపరుస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు ఆయన హెబ్రీయులకు రాస్తూ 12:2 ఆయన అంటూ ఉన్నాడు, పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు మనము చూచేవారిగా ఉండాలి. అయితే ప్రశ్న ఏంటంటే, మానవుడు ఎప్పుడు తన పాపాన్ని ఒప్పుకోగలడు? రెండవదిగా, ఎప్పుడు మానవుడు దేవుడు వెలుగై ఉన్న ప్రకారము వెలుగులో నడుచుకొనగలడు? మానవుడు ఎలా పాపాన్ని విడిచిపెట్టగలడు? క్రిస్మస్ అన్నటువంటి పండుగ, క్రిస్మస్ యొక్క సందేశము ఎందుకు సమస్త ప్రజలకు
ఇది మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమంటే యేసు ప్రభువుల వారు ఒక మనుష్యుని జీవితంలోనికి వచ్చినట్లయితే ఆ యొక్క మనిషి తన పాపమును ఒప్పుకుంటాడు. హల్లెలూయా. రెండవదిగా ఆ మనిషి దేవుని వాక్యము ఏ విధముగా వెలుగయ్యిందో అతను కూడా ఆ వెలుగులో నడుచుకుంటాడు. మూడవదిగా ఆ మనిషి పాపాన్ని విడిచిపెట్టగలుగుతాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనములో మనము చూసినట్లయితే యేసు ప్రభువుల వారే స్వయంగా చెబుతూ ఉన్నారు, ఎందుకు నేను ఈ లోకంలోనికి వచ్చానంటే మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభువుల వారు నశించినటువంటి దానిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చానని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మానవులందరూ కూడా పాపములో నశించిపోతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుల వారు ఎందుకు వచ్చారో ఆయన చాలా స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువుల వారు వచ్చారు. హల్లెలూయా. మీలో ఎంతమంది క్రిస్మస్ షాపింగ్ చేశారు? కొత్త బట్టలు కొనుక్కున్నారా? మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు కొనుక్కుంటారు? చినిగిపోయిన బట్టలు కొనుక్కుంటారా? మీరు కొనుక్కునేటప్పుడు ఏదైనా ఒక షర్టుకో ఒక చీరకో ఒక పోగు బయటకు వస్తేనే ఇది బాగాలేదని పక్కన పెట్టేస్తారే, నలిగిపోతే పక్కన పెట్టేస్తారే, ఎక్కడో ఒక మూలలో కలరు కొంత పోయింటే పక్కన పెట్టేస్తారే, అంటే అంత మంచివి అంత రమ్యమైనటువంటివి అంత చక్కగా ఉండేటువంటి వాటిని మీరు కోరుకుంటూ ఉన్నారే. దేవాది దేవుడు సర్వ సృష్టికర్త మనల్ని రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చారని బైబిల్ తెలియజేస్తోంది. ఆయన ఎలాంటి వారిని వెతుకుతూ ఉన్నారంటే, ఎలాంటి వారిని రక్షించాలని యేసు ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నారంటే, నశించిపోతున్నటువంటి వారు ఎవరైతే పాపములో నశించిపోతూ ఉన్నారో వారిని రక్షించుటకు యేసు ప్రభువుల వారు వచ్చారు. ఇక్కడ చెక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన జీవితంలో నశించిపోతున్నటువంటి పరిస్థితి, ఆయనను యేసు ప్రభువుల వారు ఎలా వెదకి రక్షించారో మనము ధ్యానించినట్లయితే 5 ప్రాముఖ్యమైనటువంటి పాఠములను నేర్చుకోగలుగుతాం. అందులో మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తధారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు, ఈ యొక్క జక్కయ్య ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా ఈ యొక్క జక్కయ్య ధనవంతుడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే కూడా ఆయన ఉద్యోగము, ఆయన ధనము ఆయన జీవితములో సంతోషాన్ని కానీ సమాధానాన్ని కానీ ఇవ్వలేకపోయాయి. ఆయన నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. మానవుని జీవితంలో మొట్టమొదటిగా మానవుడు ఏమి గ్రహించాలంటే, నీ డబ్బు, నీ హోదా, నీ చదువు, నీ జ్ఞానము, నీ ఉద్యోగం అన్నటువంటివి నీ జీవితానికి సంతోషాన్ని కానీ సమాధానమును కానీ తీసుకొని రాలేవు. అయితే మానవుడు తన జీవితంలో పొరపాటు పడుతూనే ఉన్నాడు. చదువుకోగలిగితే, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగితే, ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోగలిగితే నా జీవితంలో సంతోషము సమాధానము ఉంటుందని, అది కేవలము అపోహ మాత్రమే. నీ డబ్బు, నీ చదువు, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా నీకు ఆత్మ సంబంధమైనటువంటి సంతోషమును సమాధానమును ఇవ్వలేవని నీవు గుర్తించాలి. రెండవ ఆత్మీయ పాఠాన్ని మనము చూచున్నట్లుగా 3వ వచనాన్ని చదువుదాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. రెండవ ఆత్మీయ పాఠాన్ని మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, నిజమైనటువంటి దేవుణ్ణి అన్వేషిస్తున్నటువంటి ప్రతిసారి కూడా లోకము, బంధువులు, స్నేహితులు, పొరుగువారు నిన్ను
అడ్డుకుంటూనే ఉంటారు. ఎందుకని? యేసు ప్రభు దగ్గరికి వెళుతావు, ఆయన మన జాతికి చెందినవాడా, మన కులానికి చెందినవాడా, అసలు ఈ క్రైస్తవ మతం అన్నటువంటిది మన దేశానికి చెందినటువంటిదే కాదే. ఎందుకని? యేసు దగ్గరికి వెళ్తున్నావు నీవు, ఎందుకని దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, ఎందుకని యేసుకు ప్రార్థన చేస్తూ ఉన్నావని ఎప్పుడు నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నిన్ను అడ్డుకుంటూనే ఉంటారు. నీవు గుర్తించాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుడు ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రయాసపడుతూనే ఉన్నాడు. అందుకే గుడులు గోపురాలు తిరుగుతూ ఉన్నాడు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాడు, ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ అదే మానవుడు యేసును గురించి వింటే, యేసును గురించి తెలుసుకోవాలనుకుంటే, దేవుని మందిరానికి రావాలనుకుంటే, చాలామంది అడ్డు చెబుతూ ఉంటారు. నీ జీవితంలో గుర్తించాలి, చక్కయ్య జీవితంలో కూడా ఆయన పొట్టితనం అన్నటువంటిది ఆయనకు ఒక అడ్డు అయిపోయింది. అయితే దేవునికి స్తోత్రం, ఆయన పొట్టితనం అన్నటువంటిది ఆయనకు అడ్డు అయినప్పటికీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మూడవ ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకున్నట్లుగా 19:4 చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ సొంత శక్తి చేత నిజమైన దేవుణ్ణి నీవు సమీపించలేవని, నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి నీ బంధువులు, నీ మిత్రులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అడ్డుకుంటారని దేవునికి తెలుసు. కనుక ఆయనే, ఆయన పొట్టితనము ఆయనకు అడ్డైపోతుందని, ఆయన పొట్టితనము యేసును ఆయన చూడకుండా ఉండేటువంటి పరిస్థితిలో బంధిస్తుందని యేసు ప్రభువుల వారికి తెలుసు. గనుక ఆ మార్గములో దేవుడు ఎప్పుడో ఒక మేడి చెట్టును మొలిపించాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి సమీపించలేవని, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగువా, నీ యొక్క మిత్రులు దేవుణ్ణి సమీపించుటకు నిన్ను అడ్డుకుంటారనే దేవునికి తెలిసి ఆయన నీ కొరకు యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క మేడి చెట్టు అన్నటువంటిది చెక్కయ్య యేసు ఎవరో చూచుటకు సహాయపడింది. చూడండి, 4వ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నటకు 5వ చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జకయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. యేసు ప్రభు ఇప్పుడు జకయ్యతో అంటూ ఉన్నారు, నీవు త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట భోజనము చేయాల్సి ఉంది. 4వ ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభుకి నీవు ఏమి ఇవ్వాలంటే, నీ డబ్బులు కాదు, ఇంకేదో కాదు, నీవు యేసు ప్రభుకి నీ హృదయం అన్నటువంటి ఇంటిలో చోటునివ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే చెక్కయ్య యేసు ప్రభు మాటలు విన్నాడో, చెక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట భోజనము చేయాల్సి ఉందంటే, ఆయన వెంటనే యేసు ప్రభు మాటలకు ప్రతిస్పందించాడు. ఈ రాత్రి ఈ స్వరాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ సమస్తాన్ని కలిగి ఉండి నశించిపోతూ ఉన్నారేమో, లేకపోతే జీవితంలో ఏమీ లేక నేను నశించిపోతూ ఉన్నానని భ్రమపడుతూ ఉన్నారేమో, మీ జీవితాలలో ఆ నశించిపోయేటువంటి స్థితి నుండి మీరు బాగుపడాలనుకుంటే, యేసు ప్రభువుల వారంటూ ఉన్నారు, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట భోజనము చేయాల్సి ఉంది. యేసు ప్రభువుల వారు నీ హృదయములో చోటును అడుగుతూ ఉన్నారు, నీ హృదయం అన్నటువంటి ఇంటిలోనికి ఆయన రావాలని ఇష్టపడుతూ ఉన్నారు. అందుకని ప్రకటన గ్రంథం 3:20 దేవుడు లవదికీయ సంఘముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను,
ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, అతనితో నేను కలిసి నాతో అతడు కలిసి భోజనము చేస్తాము. యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు, భోజనము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే నీవు యేసు ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువులు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే మానవుని పాపమును రక్షించుటకే. పాపమును రక్షింపబడినటువంటి మానవుడు మాత్రమే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాడు. పాపం అన్నటువంటిది మానవుణ్ణి దేవునికి దూరముగా చేస్తూ ఉంది. కనుక ఏదైతే మానవుణ్ణి దేవుని నుండి దూరము చేస్తూ ఉందో ఆ పాపము నుండి మానవుణ్ణి విమోచించుటకు రక్షించుటకు యేసు ప్రభువులు వారు పుట్టారు. ఒకవేళ ఆయనకు నీవు నీ ఇంటిలో అనగా నీ హృదయములో పుట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగితే, నీ హృదయములోనికి ఆయనను ఆహ్వానించగలిగితే నీ జీవితము మార్పు చెందుతుంది. ఐదవ ఆత్మీయ పాఠాన్ని మనము చూచినట్లయితే జక్కయ్య జీవితంలో ఏం జరిగిందంటే 19:6-9 చదువుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు మాటకు విధేయత చూపి త్వరగా దిగి యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడో ఈయన జీవితము మార్చబడింది. దేవుని మాటలను విన్నప్పుడు సంతోషము లేని ఆయన జీవితంలోనికి సంతోషం వచ్చింది. హల్లెలూయా. అంతవరకు జీవితంలో నశించిపోతూ ఉన్నాడు. ధనముంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు, నశించిపోతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు మాటలు వినినటువంటి తరువాత ఆయనకు సంతోషం వేసింది. సంతోషంగా యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆయన జీవితం అంతా మార్పు చెందింది. ఇప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడంటే ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఇంతకాలము అక్రమముగా డబ్బులు సంపాదించాను, ఎందుకంటే ఆ డబ్బులో సంతోషం ఉందనుకున్నాను. ఒక మంచి ఉద్యోగం చేయగలిగితే అది నాకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది అనుకున్నాను. ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలో సంతోషంగా ఉండగలను అనుకున్నాను. అయితే నా జీవితంలో అవన్నీ చేసినటువంటి తరువాత కూడా సంతోషం రాలేదు, సమాధానము నాకు కలగలేదు. అందుకే ఇప్పుడు నాకు అర్థమైంది, సంతోషము సమాధానం అన్నటువంటిది నా ఇంటిలోనికి నిన్ను చేర్చుకోగలిగితే నాకు వస్తుంది. కాబట్టి నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను. అన్యాయముగా అక్రమముగా మనుష్యులను బాధపెట్టి బలాత్కారముగా నేను ఎంతో డబ్బు సంపాదించాను, ఆ ఆస్తిలో సగము భాగము బీదలకి చేస్తాను. ఎవరి దగ్గరైతే నేను దేన్నైతే అన్యాయముగా తీసుకున్నానో దానికి బదులుగా 4 ఇంతలు చెల్లిస్తానని ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. రెండవదిగా మనం చూశాము, పాపాన్ని మొదటిగా ఒప్పుకోవాలి, రెండవదిగా ఆయన వెలుగై ఉన్న ప్రకారం. యేసు ప్రభువులు వారు ఏ విధముగా ఈ లోకమునకు వెలుగై ఉన్నారో ఆ విధముగా మనము కూడా వెలుగులో జీవించాలి. యేసు ప్రభువులు వారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభువులు వారే అన్నారు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా లోకానికి వెలుగుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నట్లుగా, అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. చెక్కయ్య దేవుని వాక్యపు వెలుగులో తన జీవితాన్ని చూచుకున్నాడు, తీర్మానం చేశాడు, ఇక ఈ అక్రమ బ్రతుకు నాకు వద్దు, ఈ యొక్క అక్రమ సంపాదన నాకు వద్దు, ఈ లోక ధనము నాకు వద్దు. దేవుడు ఏ విధముగా అయితే ఉన్నాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎలా నీతి కలిగినటువంటి వాడో,
ఆయన ఎలా ప్రేమించేటువంటి దేవుడు, ఆయన ఎలా క్షమించేటువంటి దేవుడు, నేను కూడా అలానే జీవించాలని వాక్యపు వెలుగులో సరి చేసుకున్నాడు. మూడవదిగా, ఇక నా జీవితంలో ఈ పాపము వద్దు అని విడిచిపెట్టాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు వారి పాపాలను ఒప్పుకున్నారు. దేవుడు వెలుగైన ప్రకారం వెలుగులో నడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయితే ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో మనము పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభువుల వారు మనము పాపముల నుండి రక్షింపబడుటకే కాదు, పాపము పై విజయాన్ని కలిగి ఉండుటకు కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధునిగా పుట్టాడు, పరిశుద్ధునిగా జీవించాడు, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడు, ఆయన పరిశుద్ధునిగా చనిపోయాడు, ఆయన పరిశుద్ధునిగా తిరిగి లేచాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తారో వారిని పొనిపోబడుటకు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టకుండా ఏదో క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు వేసుకొని మంచి వంటలు చేసుకొని నీవు సంతోషంగా గడిపేస్తూ ఉంటే యేసు వచ్చినప్పుడు నీవు ఎత్తబడలేనటువంటి దుస్థితి. పరిశుద్ధులను తనతో కూడా ఆయన కొనిపోవుటకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపము నుండి మానవుణ్ణి రక్షించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధ జీవితంలో నీవు నేను జీవించాలి. ఈ రాత్రి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉంచుతూ ఉన్నాయి? పాపాన్ని ఒప్పుకొనేటువంటి స్థితి అయితే ఈ రాత్రిని పాపాన్ని ఒప్పుకునే అనుభవంలోనికి రావాలి. ఒకవేళ యేసుని నమ్ముకునినటువంటి తరువాత ఇంకా నీ జీవితంలో చీకటిలోనే నీవు నడుస్తూ ఉంటే బైబిల్ గ్రంథం చెప్తోంది, ఆయన వెలుగై ఉన్న ప్రకారము నీవు కూడా వెలుగులో నడవాలి. ఒకవేళ ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని నీలో కలిగి ఉంటే పాపము నిన్ను దానికి దాసునిగా, దాసురాలుగా చేస్తుంది. పాపము నీ జీవితంలోనికి మరణాన్ని తీసుకొని వస్తుంది. పాపము వలన నీ జీవితంలో దుఃఖము, వేదన, శ్రమ ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. పాపాన్ని నీవు విడిచిపెట్టకపోతే అది నిన్ను భ్రమపరుస్తుంది. ఆ భ్రమను బట్టి నీ హృదయము కఠినపరచబడుతుంది. అప్పుడు నీవు ఘోరమైనటువంటి పాపములు చేస్తావు. కనుక ఈ దుస్థితి నుండి యేసు ప్రభు మానవుణ్ణి రక్షించడానికి ఆయన రక్షకునిగా వచ్చాడు. కనుక అది సంతోషకరమైనటువంటి సువర్తమానమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేమును స్తుతిస్తూ ఉన్నాం. మా పాపముల నుండి మమ్మను రక్షించుటకు, పాపముపై మాకు విజయాన్ని కలిగించుటకు మీరు ఈ లోకంలోనికి వచ్చారు ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలలో ఎంతరైతే ఇంకా పాపానికి దాసులుగా ఉండిపోయారో, పరిశుద్ధాత్మదేవా, వారు పాపులని మీరు వారికి తెలియజేస్తూ ఉండగా, వారి పాపములను బట్టి మీరు వారిని ఒప్పింపజేస్తూ ఉండగా, వారు ఒప్పుకుంటూ ఉండగా, ప్రతి ప్రభా పాపము నుండి కడిగి పవిత్రపరచండి నాయన. ఈ వాక్యపు వెలుగులో ఎంతరైతే వారి జీవితములను సరిచేసుకుంటూ ఉన్నారో, వారి హృదయాలలో మీరు నివసించండి, ప్రతి పరిస్థితిలో వారిని ఆదరించండి, బలపరచండి ప్రభువా. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉన్నారో, ఈ క్రిస్మస్ నుండి అయినా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా పరిశుద్ధులుగా జీవించి మీరు రానై ఉంటుండగా మీ రాకడ కొరకు సిద్ధపాటును మాందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13,
తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్ ఇండియా.